దేశ రాజధాని ఢిల్లీకు త్వరలో కిసాన్ రైలు ప్రారంభించనున్నట్లు అనంతపురం ఎంపీ రంగయ్య పేర్కొన్నారు. ఉత్పత్తులను ఢిల్లీలో అమ్ముకోవడానికి అనుకూలంగా ఉండడానికి కిసాన్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ఈ ప్రతిపాదనను పలు రాష్ట్రాలకు పంపినా ఎవరూ స్పందించడం లేదని అనంతపురం జిల్లాలో వివిధ రకాల పళ్ళు కూరగాయలు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున ఇక్కడి నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం 36 గంటల్లోనే రైతులు తమ పంటల్ని తీసుకుని మార్కెట్కు వెళ్ళేందుకు సౌలభ్యంగా ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఉపాధి హామీ పనులను కల్పించి వలసలు వెళ్లకుండా నిరోధించామని, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయని ఎంపీ అనగా ఇప్పటికే వేరుశనగ ఎండిపోతుందని విలేకరులు ప్రశ్నించగా ఫసల్ బీమాను ఇంతకు ముందు కొనసాగించడం జరిగింది. ఇప్పుడు కూడా రైతులు ఆందోళనలు చెందకుండా బీమా చేయించుకుంటే 2.3 సంవత్సరాలు రాకున్నా ఇప్పుడు వచ్చే విధంగా జగనన్న ప్రణాళికలు రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. స్వల్పకాలికంగా అట్లాగే దీర్ఘకాలికంగా ఉండే కార్యక్రమాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్లో ఉపాధి పనులు చాలా మెరుగుగా జరుగుతుంది. మీరు కూడా గమనించుకుంటారు, గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మందికి ఈసారి ఉపాధి కలగజేయడం జరిగింది. అంతేకాకుండా ఉపాధిలో పర్ డే వేజ్ అంటారు, దినసరి కూలీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దాదాపు 232 రూపాయలు సగటున ఈ ప్రాంతంలో. అంటే కొన్ని ఏరియాల్లో ఉపాధి హామీ పథకం 100 రోజులకే కట్ ఆఫ్ చేస్తున్నాం, ముందుకు కొనసాగట్లేదు. 100 రోజులకు తప్ప ఇవ్వడానికి చట్టం ఇస్తుంది, 100 రోజులకే ఇస్తుంది. అంతేకాకుండా వ్యవసాయంలో కూడా వర్షాలు బాగుపడ్డాయి, మనకి అందరికీ తెలిసిందే కదా. దాంతో పనులు కూడా పొలాల్లో ఎక్కువ ఉన్నాయి. సరే, వర్షాలు బాగుండే అంటున్నారు, వేరుశనగ మొత్తం ఎండిపోతా ఉంది. దాని మీద పార్లమెంట్లో మనం ఏమైనా దాని ఇష్యూ మీద చర్చ చేస్తాం. ఫసల్ బీమా యోజన ఉంది కదా, అప్లై చేసుకొని చేస్తే మళ్ళీ దాని ప్రయోజనాలు వచ్చినట్టు చేస్తాం. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆగిపోయినట్టు కూడా ఈ సంవత్సరం వచ్చినట్టు చేశారు. జగనన్న ఆల్రెడీ ఈ సంవత్సరానికి కూడా ఇచ్చి ఉన్నారు. అందువల్ల వాళ్ళు రైతులు బీమా చేసుకోవాలి వాళ్ళ పంటలకు సంబంధించి. దాంట్లో ఉన్నప్పుడు అది చూడగలను. పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ప్రజెంట్ అయ్యాల్సింది. ఏం లేదు, ప్రివిలేజ్ కమిటీ అది సభకుల ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించి ఈ రాజస్థాన్లోను తమిళనాడులోను హర్యానా అలాగే పశ్చిమ బెంగాల్లో ఎంపీలకు వాళ్ళ హక్కులకు భంగం కలగడంతో వాళ్ళు ఫిర్యాదు చేశారు. నేను కమిటీ సభ్యుని కాబట్టి వాటి విచారణకు హక్కులకు ఎప్పటికెప్పుడు అవి డైనమిక్, అది ఎజెండా డైనమిక్ ఉంటుంది. ఎంపీకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు స్పీకర్ గారికి. అలా ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన వాటి మీద రేపు మీటింగ్. కళ్యాణంలో ఎమ్మెల్యేగా ఉషాచరణ్ కానీ ఎంపీగా మీరు కానీ ఏదే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినట్లు కూడా లేదు, భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుంది, ఒకే పార్టీనే కదా. ఒకే పార్టీనే అని మీరు అంటుంటారు, వర్గాలు వేరే ఉన్నాయంటున్నారు. ఎప్పుడు అంటే మామూలు కుటుంబంలో కూడా ఎంత కొంత ఉంటుంది, కానీ అది కుటుంబము ఇది పార్టీ, కలిసిపోవాల్సిందే, ఎక్కడికి పోతాం.